ஸ்ரீ கணேசாய நமஹ, ஸ்ரீ குருப்யோ நமஹ, ஸ்ரீ சரஸ்வத்யை நமஹ. அம்மவாரோ அய்யவாரோ கலிசி ஒக்கச்சோட கொலுவைத்தே, விவித ரூபால்லோ கொலுவைத்தே, வாரி தயக்கு, பக்துல பட்ல வாரிக்கு உன்ன கருணக்கு, இப்புடு கொலுவு தீரின் தர்வாத பக்துலனு காப்பாடுத்து உன்ன விதானானிக்கு ఎన్నిసార్లు సందర్శనం చేసినా మరొక్కసారి సందర్శనం చేయాలి అనే మనసు తహతహలాడుతూ ఉంటుంది. అలాంటి సందర్శన భాగ్యం నాకెప్పుడు లభిస్తుందో అంటూ పరమశివుణ్ణి అమ్మవారిని వేడుకుంటున్నారు ఆదిశంకర్లు మనందరి తరపున శివానంద లహరిలోని 25వ శ్లోకంలో ఇలా. స్థవై బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం गणानां केलीभिर्मदकलमहोक्षस्य ककुदी स्थितं नीलग्रीवं त्रिनयनमुमाश्लिष्टवपुषं कदा त्वां पश्येयं करधृतमृगं मृगं खण्डपरशुं खण्डपरशुं. ब्रह्मादीनां బ్రహ్మ మొదలైన వారి యొక్క స్థవైహి స్తోత్రాలతోటి నియమినాం నియమవంతులైన మహర్షుల యొక్క జయ జయ వచోభిహి జయ జయ ధ్వానాలతోటి గణానాం ప్రమదగణాల యొక్క కేళీభిహి క్రీడలతోటి మదకల మహోక్షస్య సంతోషాతిశయంతో సొంపుగా ఉన్న వృషభం యొక్క కకుది మూపురంలో స్థితం ఉన్నట్టివాడు నీలగ్రీవం విషాన్ని కంఠంలో ధరించడం వల్ల నల్లటి కంఠం కలిగినవాడు త్రినయనం మూడు కన్నులు కలిగినవాడు ఉమాశ్లిష్ట వపుషం పార్వతీదేవి చేత ఆలింగనం చేసుకోబడిన దేహం కలిగినవాడు కరధృత మృగం చేతితో పట్టుకున్న లేడి కలిగినవాడు ఖండపరశుం ఖండమైన గండ్రగొడ్డలు కలవాడును అయిన త్వాం నిన్ను కదావా ఎప్పుడు పశ్యేయం చూతును అంటూ ఆ స్వామిని ప్రశ్నిస్తున్నారు. స్వామి, నువ్వు పార్వతీ సమేతుడవై బ్రహ్మదగణాలు కొలుస్తూ ఉండగా జయ జయధ్వానాలతోటి మహర్షులు పూడుతూ ఉండగా ఆటపాటలతో బ్రహ్మదగణాలు కొలుస్తూ ఉంటే స్తోత్ర పాఠాలతోటి బ్రహ్మాది దేవతలు నీకు నమస్సులుడుతూ ఉంటే వృషభవాహనం మీద వేంచేసి ఉంటే అలాంటి నీ దర్శన భాగ్యం సందర్శన భాగ్యం నాకెప్పుడు కలుగుతుంది స్వామి అని చెప్పి అంటూ ఉన్నారు. శరీరంలో సగభాగమై ఉమాదేవి ఉండి చేతిలో లేడీ ఖండపరసు కూడా అలాగే ఉండాలట, టీవీగా కూర్చొని ఉండాలి. ఇలా ఇంత అద్భుతమైన మూర్తిని ఇలా ఎందుకు వస్తారు అంటే ఏ భక్తుణ్ణి కాపాడడానికో, ఎవరి మానసికంగా దర్శనం చేయాలి అన్న కోరిక తీర్చడానికో స్వామి వస్తూ ఉంటారు. అలాంటి ఆ స్వామి దర్శనం ఎప్పుడు కలుగుతుందో కదా అని అంటున్నారు. అది అక్కడి ఇప్పుడు శ్రీశైలం వెళ్తే అక్కడ, శ్రీకాళహస్తి వెళ్తే అక్కడ, అలా లింగ దర్శనం అవుతుంది స్వామి దర్శనం అవుతుంది అని అనుకుంటే అలా ఒక్కసారి చూసి వచ్చి లేకపోతే అసలు చూడకపోయినా కూడా మానసికంగా దర్శనం చేస్తూ ఉంటే అది కూడా పుణ్య ఫలప్రదమే కదా. ఎందుకంటే ప్రతిసారి ప్రతి చోటికి మనం వెళ్ళలేము, ఆ స్వామి దయ కలిగిందాక మనం అక్కడికి వెళ్ళలేము. ఇప్పుడు కాశీ వెళ్ళాలి అంటే ముందు కాలభైరవుడి ఆజ్ఞ అవ్వాలి. ఆయన అనుమతి ఇవ్వకుండా, కాలభైరవుడి అనుమతి లేకుండా, ఆ స్వామిని పూజించకుండా కాశీక్షేత్రంలో అడుగు పెట్టలేము, విశ్వనాథుణ్ణి దర్శించలేము. అలా ఏవో నియమాలు ఉంటాయి. కానీ మానసికంగా దర్శనం చేయడానికి మన మనస్సు ఉంటే చాలు, ఆ మనస్సు నిలిస్తే చాలు. అలా పంచభూతాత్మకమైన శరీరంతో ఉన్న మనము పంచభూత లింగాలను ఆ స్వామిని మానసికంగా దర్శనం చేస్తూ అక్కడ స్థల పురాణాన్ని మానసికంగా తలుచుకుంటూ ఉంటే కూడా మనకు ఎంతో పుణ్యం లభిస్తూ ఉంటుంది. తలుచుకుంటూ ఉన్నాం కాబట్టి పుణ్యం లభిస్తూ ఉంటుంది. అలా తలుచుకోవడానికి తేలిక మార్గంగా ఒక అద్భుతమైన కీర్తనను తన శివపదంలో అందరికీ వరంగా అందించారు మహానుభావులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురువర్యులు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. అద్భుతమైన ఆ కీర్తనను అంతే భావయుక్తంగా పాడి
మనం మానసికంగా ఆ పంచభూత లింగాలను కూడా దర్శనం చేసుకోగలిగే సదవకాశాన్ని కల్పించారు అన్నమాచార్య సంకీర్తన మహతి మహానుభావులు, సుప్రసిద్ధ వాగ్గేయకారులు కూడా. ఈ తరం వాగ్గేయకారులు, పాత తరం వాళ్ళని మనం చూడలేదు, కానీ ఈ తరంలో వారు ఉన్నప్పుడు మనం కూడా ఉన్నాము అని చెప్పుకొని గర్వించదగ్గ మహానుభావులు, సౌమ్యశీలులో నా అన్నమయ్య సంకీర్తన మహతి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. చిన్మయ జ్యోతిర్మయలింగం, చిన్మయ జ్యోతిర్మయలింగం, చింతయామి విశ్వేశ్వరలింగం, చింతయామి విశ్వేశ్వరలింగం, చిన్మయ జ్యోతిర్మయలింగం, చింతయామి విశ్వేశ్వరలింగం, చిన్మయ జ్యోతిర్మయలింగం. అంబరభావ చింతంబరలింగం, అంబరభావ చిదంబరలింగం, శ్రీకాళహస్తి పావనలింగం, అంబరభావ చిదంబరలింగం, శ్రీకాళహస్తి పావనలింగం, అరుణమచలమరుణాచలలింగం, అరుణమచలమరుణాచలలింగం, ఏకాంబరేశ్వర పృథ్వీలింగం, అరుణమచలమరుణాచలలింగం, ఏకాంబరేశ్వర పృథ్వీలింగం, చిన్మయ జ్యోతిర్మయలింగం, చింతయామి విశ్వేశ్వరలింగం, చింతయామి విశ్వేశ్వరలింగం, చిన్మయ జ్యోతిర్మయలింగం. జంబుకేశమోజ్వలజలలింగం, జంబుకేశమోజ్వలజలలింగం, పంచభూతమూలం పరలింగం, జంబుకేశమోజ్వలజలలింగం, పంచభూతమూలం పరలింగం, గంగాజలాభిషిక్త శుభాంగం, గంగాజలాభిషిక్త శుభాంగం, షణ్ముఖార్చితం సాంభవలింగం, గంగాజలాభిషిక్త శుభాంగం, షణ్ముఖార్చితం సాంభవలింగం, షణ్ముఖార్చితం సాంభవలింగం, చిన్మయ జ్యోతిర్మయలింగం. చింతయామి విశ్వేశ్వరలింగం, చింతయామి విశ్వేశ్వరలింగం, చిన్మయ జ్యోతిర్మయలింగం, చిన్మయ జ్యోతిర్మయలింగం. పంచభూతాలకు ప్రతీకలుగా వెలిసిన పంచభూత లింగాల